सुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఎలా ఉంటుంది, సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి గురుడు దృష్టి ఉండడం వలన, మీ రాశ్యాధిపతి కూడా ఆరోభావంలో ఉండడం వల్ల మాట్లాడి మీకు ఆటలే, ఎప్పుడు బ్రహ్మాండంగా, సక్సెస్ఫుల్గా, ఆనందంగా, తృప్తిగా, ఎప్పుడు యాక్టివ్గా, సంతోషంగా, ఎప్పుడు నిరంతరము అద్భుతంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. సాధిస్తారు, ప్రతి పని సాధించాలి తపన మీకు ఉంటుంది. అంత యాక్టివ్గా ఉండే తత్వం మీకు రవి ఇచ్చాడు గురుదృష్టి వలన. ఇంకా ద్వితీయ భావం కదా, ద్వితీయాధిపతి అయినటువంటి బుద్ధుడు కూడా చక్కగా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫైనాన్షియల్ మెంటర్స్లో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శత్రువుల ద్వారా మీకు ధనం రావడానికి అవకాశం ఉంది. శత్రువులు అంటే అందరూ మిత్రులు అవుతారు, వాళ్ళ ద్వారా ధన సంపాదన ఉంటుంది. కొంతమందికి అయితే గాయని గాయకులకి అవకాశాలు వస్తాయి. మీరు దాంట్లో చాలామంది ఉన్నారు కదా యాంకర్స్, వాళ్ళకు కూడా కూడండి మంచి మంచి అవకాశాలు రావడము, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడము, మీ కుటుంబ సభ్యులతో ఆనందం గడపడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా మూడో భావం కొద్దామండి. మూడో భావాన్ని శుక్రుడు ఉన్నాడు కదా, శుక్రుడు అంటే శుక్రుడు కదా, అంటే మీ తులారాశి శుక్రుడు అధిపతి కదా, ఆ శుక్రుడు కూడా మీకు పంచమస్థానంలో ఉండడం ఒకటి. కానీ మీ శని దృష్టి, గురుదృష్టి ఉండడం వలన మీ సింహరాశి వాళ్ళకి అద్భుతమే, అంటే స్ట్రాటజీ బాగుంటుందండి. మూడో భావం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొట్టి తీరుతారు, మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి పేరు గడిస్తారు. పైగా మీ స్ట్రాటజీ బాగుంటుందండి, ఆలోచన ధోరణి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. శుభవార్తలు వింటారు ఈ నెలలో, అలాగే అనేక రకాలుగా ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు, శౌర్యాన్ని ఇస్తారు. నేనున్నాననే భరోసా ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మీ బ్రదర్స్ ఉంటారు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా కానీ ఏదో విధంగా హెల్ప్ చేయడానికి అవకాశం ఎక్కువ. దగ్గర ప్రయాణాలు ఆల్రెడీ మీరు చేస్తూనే ఉంటారు. ఇంకా ఫోర్త్ భావం కొద్దాం. ఫోర్త్ భావం కుజుడు, కేతువు, బ్రహ్మాండం. ఫోర్త్ హౌస్ ఆడిన ఫోర్త్ హౌస్ అంటే ఏంటి, మీకు ల్యాండ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే భూములు కొనుగోలు చేయడానికి అవకాశము 15వ తారీఖు లోపల అవకాశాలు ఉన్నాయి. ఆ 15వ తారీఖు తర్వాత కూడా ఉంటాయి. ఎందుకయ్యా అంటే కేతు ఒకడు ఉంటాడు, ఎందుకు కుజుడు మీకు మారుతున్నాడు కాబట్టి 15వ తారీఖు నుంచి మీకు పంచమస్థానంలోకి వస్తున్నాడు. సో ఫోర్త్ భావం ఉంది కాబట్టి ఫోర్త్ భావంలో ఎడ్యుకేషన్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, అదే యూనివర్సిటీస్కి అందరికి కూడా గుర్తింపు రావడానికి అవకాశం ఎక్కువ. జనవరి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా దినదిన ప్రబర్ధమానం అయి ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. అంతేకాదండి, మీకు చాలామందికి ఎడ్యుకేషన్ రంగంలో కూడా బాగా విద్య రావడానికి ఉంది. బాగా విద్య వస్తుందండి, మంచిగా చదువుకుంటారు, విద్యలో అభివృద్ధి చెందుతారు. మీకు చాలామంది ప్రొఫెసర్స్, టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కూడా గుర్తింపు వస్తుంది. వాళ్ళ ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ముఖంలో ఎప్పుడు ఆనందకరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్ కూడా రావడం కూడా ఎక్కువ. ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్, బ్రహ్మాండం. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా సూపర్గా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కాదండి, ఆవిడ అభివృద్ధి కూడా సూపర్.
మీలో చాలామంది కూడా గోల్డ్ కొనుగోలు చేస్తారండి, అలాగే వస్త్ర ప్రీతి ఎక్కువ, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, నూతన వాహనాలు కార్లు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నెలలో, ఈ నెల అంటే మనకి మీకు తెలుసు కదా శూన్యమాసం కాబట్టి మాఘమాసం తీసుకుంటాం, ఈ నెలలో అంటే అలా మీరు తీసుకోవాలి. అంతేకాదండి మీకు కొత్త గృహాలు కూడా రావడానికి అవకాశం ఉంది మీకు మా కార్తీక అంటే మాఘమాసం నుంచి. ఇంకా ఫోర్త్ భావం అద్భుతంగా ఉంది, ఏ మాత్రం భయపడతాం అవసరం లేదు, కంఫర్టబుల్నెస్ ఉంది. పంచమ స్థానానికి వెళ్దాం. పంచమను రవి కుజ శుక్రుల కాంబినేషన్ అంటే ఏంటంటే రవి కూడా మారిపోతాడు పంచమ స్థానానికి. ఎందుకంటే మీరు రవి మారడం వల్ల ఏంటంటే మనకి మకర సంక్రాంతి కూడా వస్తుంది కదా, మకరంలోకి వెళ్తాడు కాబట్టి. మీకు ఇప్పటివరకు ఎక్కడున్నాడు 15 తారీఖు వరకు కూడా ధనురాశిలో ఉంటాడు, కుజుడు ఉన్నాడు అంటే మీ అత్యంత యోగకారకుడు అంటే కుజుడు రాశిలోనే ఉన్నారు, ధనురాశిలో ఉన్నారు కాబట్టి రవి కుజుల పంచమ స్థానం ఏంటి, పుత్ర సంతాన యోగం ఖచ్చితంగా ఎత్తిరుతారు. అంతేకాదండి పుత్రికా సంతాన యోగం కూడా ఉంటుంది, అలా సంతాన యోగం లేని వాళ్ళు కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. ఇది ఫస్ట్ పాయింట్. పంచమ భావం ఏం చూస్తాము, సినిమా యాక్టర్స్ చూస్తాం. సినిమా యాక్టర్స్ అంటే వాళ్ళకి బాగుంటుంది సినిమా రంగంలో వాళ్ళ వ్యాపార అభివృద్ధి, అలాగే టెలివిజన్ రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యాక్టర్స్కి వాళ్ళందరూ కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. పంచమ బాగుందంటే పర్ఫెక్ట్నెస్ ఎక్కువ, ప్రేమ వ్యవహారాలు, కింద జన్మలో చేసుకునే పుణ్యఫలాలు, బుద్ధి బలం, మాట్లాడిన ఒకట అన్ని రకాలుగా మీకు సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా పంచమ భావం రవి కుజుల కాంబినేషన్ ఏంటి, కొరియోగ్రాఫర్స్కి అండి బ్రహ్మాండంగా ఉంటుంది, మ్యూజిషియన్స్కి మ్యూజిక్ వాళ్ళకి సూపర్, అలాగే అవకాశాలు రైటర్స్ కూడా మంచి మంచి పాటలు రాసే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. అంటే కేవలం రవి కుజుల కాంబినేషన్ వల్లనే. ఇంక చూద్దాం ఆరో భావం కొద్దామండి మాటల. మీరు అత్యంత చాలా అదృష్టవంతులండి మీరు. ఎందుకయ్యా మకర రాశిలోకి రవి వచ్చేస్తున్నాడు అంటే మకర రాశి అంటే మకర సంక్రాంతి రోజు నుంచి మీకు రవి పంచమంలోకి అంటే ఆరో భావంలోకి వస్తున్నాడు. ఇంకా ఆరో భావంలో ఎవరు ఉన్నారు, శని ఉన్నాడు, ఆరో భావంలో కుదురున్నాడు. రవి శని కాంబినేషన్ చాలు కదండి మీకు అద్భుతం. మీ రాశి అధిపతి ఆరో భావంలో ఉంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కొట్టి తీరుతారు. శని ఉన్నాడు మేనమామూలుగా అభివృద్ధి కలిగిస్తాడు, రవి శని కాంబినేషన్ ఉన్నాయి పొలిటికల్ రంగంలో సూపర్. అంటే మీకు పొలిటికల్ రంగంలో అంటే రాజకీయాల్లో వాళ్ళకి ఉన్నతమైన పదవులు, గుర్తింపు, ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే వాళ్ళకి గుర్తి అంటే ఎలక్షన్స్ విజయం సాధించడం అనేక రకాలుగా బాగుంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఆరో భావంలో రవి శని కాంబినేషన్ రాజకీయ రంగమే. కొంతమంది రాజకీయ రంగం ప్రవేశం కూడా చేస్తుంటారు, అంత అద్భుతం. అంటే మీ శూన్యమాసం కాబట్టి ప్రవేశం చేయకపోవచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సక్సెస్ ఉంటారు. మీ సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టాంపింగ్ అవ్వడానికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఏంటంటే మీకు వీసా స్టాంపింగ్ అవ్వడం కానీ, పాస్పోర్ట్ రావడము, H1B వీసా రావడము. కొంతమంది వీసా విదేశాలు ఉన్నారు కదా వాళ్ళందరికీ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారండి, చాలామంది గ్రీన్ కార్డులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అక్కడ మీరు ఆల్రెడీ మీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మీ స్పౌజెస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సమస్య లేదు. ఇంకా పిఆర్ కూడా ఉంటుందండి, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి పిఆర్ అవి కూడా వస్తాయండి. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆరో భావంలో రవిశీలం వలన సాధించలేనిదంటూ ఏమీ లేదు. కష్టపడండి, మీరు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది మీకు సిఏ గ్రూపులో రాస్తుంటారు, సిఏ కానీ చార్టర్డ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెన్సీ కానీ కొద్దిగా ఎగ్జామ్స్ రాస్తుంటారు, లేదా అనేక రకాల ఎగ్జామ్స్ రాస్తుంటారు, బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడము, ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. మీ సింహరాశి వాళ్ళు కష్టపడి చదివితే తప్ప సక్సెస్ కాలేరు. ఇంకా ఆరో భావం అయిపోయింది కానీ ఏడో భావం, ఆరో భావం చాలా బాగుందండి మీకు అన్ని రంగాల్లో సక్సెస్. వాళ్ళిద్దరు ఒకళ్ళు చాలా రవిశంద్రు, మేనమామూలు చాలా బాగుంటారు కదండి, శత్రుభయం లేకుండా ఉంటారు కదా, అనారోగ్య సమస్యలు ఉంటారు, ఇంకేం కావాలండి బ్రహ్మాండం. ఇంకా ఏడో భావం వద్దాం, గురుడు సప్తమ భావంలో గురుడు బ్రహ్మాండం వ్యాపార అభివృద్ధి కలిగిస్తాడు, భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, అదృష్టం, అనురాగం, ఆప్యాయత అనేక రకాలుగా అదృష్టం కలుగుతుంది భార్య భర్తల మధ్య విషయంలో. ఇంకా సప్తమ భావం గురుడు వల్ల వివాహాది శుభ కార్యాలు చేసేస్తాడు. అంటే జనవరిలో శూన్యమాసం కాబట్టి జనగ చేయము, కాడు మాఘమాసం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు గురుడు, కాబట్టి వివాహాది శుభకార్యాలు కుదిరేటట్టు చేస్తాడు. అంటే కొంతమందికి వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ నెలలో వివాహాది శుభకార్యాలు చేస్తాడు గురుడు. ఇంకా అష్టమ భావం వస్తే అష్టమాధిపతి కూడా సప్తమ భావంలో కేంద్రం ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు అనేవే దరిచారు, కానీ శని దృష్టి మీకు అష్టమ భావం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసిందే.
ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ వహించకూడదు. ఎందుకంటే మీకు జలగండం సూచిస్తోంది, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కాదు కానీ అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని భయపడడానికి ఏమాత్రం కాదు. ఇంకా మనం నైన్త్ భావం కొద్దాం. నైన్త్ భావాధిపతి అయినటువంటి కుజుడు బాగున్నాడండి. అంటే బాగున్నాడంటే పంచభావంలో ఉన్నాడు కాబట్టి మీకు అదృష్టమే. అంటే భాగ్యస్థానం పెరిగి తీరుతుంది. అనేక రకాలుగా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మంచి మంచి వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్, సిమెంట్, ఐరన్, స్టీల్, తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాటల ఖచ్చితంగా బాగుంటుంది. అనేక రకాలుగా ఐరన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. నైన్త్ భావం కాబట్టి సినిమా రంగం వాళ్ళకి బాగుంటుంది. అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా దశమస్థానం చూద్దామండి. దశమస్థానంలో రాహు మాటల అద్భుతం. పైగా కుజదృష్టి ఉంది. దశమస్థానానికి కుజదృష్టి ఉండడం 15 తారీఖు వరకు పైగా రాహు ఉండడం వలన ఏంటయ్యా అంటే గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు వస్తాయండి. కొంతమంది కొత్తగా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, దానివల్ల సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దూర ప్రాంతాల్లో పోస్టింగ్ అవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ప్రొఫెషన్లో అంటే ఐరన్ కానీ, స్టీల్లు, కోల్డ్ మెయిన్ కోల్డ్ ఇండస్ట్రీలో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతారు, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ అవకాశాలు ఈ జనవరిలో ఏమైనా ఉంటే మాత్రం సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంది. మీ లగ్నాల ప్రకారం కూడా చూసుకోవాలి. నేను చెప్పేది గోచారం ప్రకారం. దశమంలో రాకుండా ఏంటంటే గంగాస్నానం చేస్తారు. ఇంతకుముందు అన్నిసార్లు చెప్తాను, చాలామంది ఫోన్ కూడా చేస్తున్నారు. విశేషంగా మీకు గంగాస్నానం చేయడం అవకాశం ఉంది. కాశీక్షేత్ర దర్శనం చేసుకో, శివుడి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే కాశీక్షేత్రంలో అడుగుపెట్టే అదృష్టం మీకు తగ్గుతుంది. అది మహానుభావులకు తప్ప చాలామంది తక్కువ. సో దశమస్థానం రాహు అనేక రకాలుగా యోగించి తీరుతాడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలిగిస్తాడండి. వాళ్ళ వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రమోషన్స్ రాని వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది 15 తారీఖు లోపల. ఇంకా 11 భావాన్ని కుజుడు చూస్తాడు కదండి, రవి, కుజ, రాహులు, శుక్రుడు చూస్తున్నారు. ఎప్పుడు 16 నుంచి చూస్తున్నాడు కుజుడు. 16 నుంచి మళ్ళీ 15 నుంచి రవి వెళ్ళిపోతాడు. సో కుజ శుక్రుల కాంబినేషను బాగుంది. కుజ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే భాగ్య రాజ్యాధిపతులు మీకు పంచమస్థానంలో ఉండడం, లాభస్థానం చూడడం వల్ల అనేక రకాలుగా లాభాలు వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ సంపదలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, హయ్యర్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. ఖచ్చితంగా మీకు బుద్ధుడు బాగున్నాడు కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శత్రువుల వలన కూడా కొంతమందికి ధనం రావడానికి అవకాశం ఎక్కువ. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఉందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య ఆరాధన ఎంత చేసుకుంటే అంత విద్యలోను, తర్వాత వివాహ శుభకార్యాల్లోను, వివాహం చేయడంలోను, ఉద్యోగాలు రావడంలోను, వ్యాపార అభివృద్ధి కలగడంలోను, భార్యాభర్తల మధ్య సఖ్యత కలగడంలోను ఈ కుజుడే కాపాడుతాడు. పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా, అంటే సంతాన యోగం కలగడానికి కూడా కుజుడే కారణమవుతాడు. ఒక్క కుజుడిని చేయడం వల్ల ఇన్ని రకాలైనటువంటి యోగాలు, అదృష్టాలు కలుగుతాయి. ఖచ్చితంగా మీ సింహరాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. ఇంకా మీరు ముఖ్యంగా మీరు తెలుసు కదండి, మీ డ్రెస్సు ఎల్లో కలర్స్ వైట్ మాత్రం వద్దు. మీ బ్లూ కలర్ బాగుంటుంది, బ్లాక్ వేసినా తప్పేం లేదు. తర్వాత యాష్ కలర్ కానీ, డార్క్ కలర్స్ కానీ బాగుంటాయి. ఎల్లో కలర్ చాలా బాగుంటుంది, మెరూన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం, ఈ జనవరి నుంచి ఇంకా సంవత్సరం మొత్తం కూడా అభివృద్ధి పథంలోనే ఉంటారు కూడా, ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.